కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ పై అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ప్రారంభోత్సవానికి జగన్ రావద్దని కాంగ్రెస్ అంటూ ఉంటే ప్రధానిని ఎందుకు ఆహ్వానించడం లేదని మండిపడుతున్నారు. బీజేపీ నేతలు ప్రాజెక్టు టెండర్ల లెక్కల్ని బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంపై విపక్షాల విమర్శలు కొనసాగుతున్నాయి. ప్రారంభోత్సవానికి రావద్దంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ కు లేఖ రాశారు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. ప్రారంభోత్సవానికి జగన్ వస్తే ఆయన తండ్రి వైఎస్సార్ ఆత్మ క్షోభిస్తుందని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు టెండర్ల వివరాలు జ్యుడీషియల్ కమిషన్ ముందు పెడతామన్న జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తామన్నారు బట్టి. అదే తరహాలో తెలంగాణలోనూ టెండర్ల వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. మహా అద్భుతంగా భావించేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి సమాచారం, దానిలో దుర్వినియోగతున్న నిధుల గురించి తెలుస్తా ఉంటే నిజంగా తెలంగాణ ప్రజానీకం ఈరోజు ఎంత భయంకరమైన పరిస్థితులు నెట్టివేయబడుతుందో కూడా దీని ద్వారా అర్థమవుతా ఉంది. 15% కూడా పూర్తి చేయకుండా నేను ప్రారంభోత్సవం చేస్తానంటే ఏ మీరు రాష్ట్ర ప్రజల్ని దేశ ప్రజల్ని ఏ రకంగా మభ్య పెడతా ఉన్నారు, మోసం చేస్తా ఉన్నారో దీని ద్వారా అర్థమవుతా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి ప్రధాని మోడీని పిలవాలనే కనీస సోయలేదని మండిపడ్డారు బీజేపీ నేతలు. ఢిల్లీ వెళ్లడానికి కేసీఆర్ కు మొక్కం లేదన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. ఏపీ సీఎం అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారన్న లక్ష్మణ్ రాష్ట్ర సీఎం ఏం చేయలేకపోతున్నారన్నారు. ఇవాళ బంగారు తెలంగాణ సంగతేమో గానీ బాధల తెలంగాణగా మారిపోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా కావాలి, జాతీయ ప్రాజెక్ట్ కావాలి అని కోరుకుంటున్న మీకు ప్రధానమంత్రిని ఆహ్వానించండి, సోయి లేదు మీకు. మరి ఎందుకు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 6 సంవత్సరాలు అయింది సిపిఎస్ విషయంలో కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఇంటర్ రిలీఫ్ ప్రకటన కానివ్వండి, పిఆర్సీ వేయడంలో కానివ్వండి, జాప్యం నష్టాలు ఊబిలోకి నెట్టబడ్డ ఆర్టీసీని గట్టెక్కించడానికి ఎందుకు మీ నిమేషాలు లెక్క పెడుతున్నారు, విలీనం సంబంధించిన అంశాన్ని ఎందుకు ఈ రోజు మీరు ప్రస్తావించలేకపోతున్నారు. మరోవైపు టీఆర్ఎస్ గలీజు రాజకీయాలు చేస్తుందన్నారు పిసిసి చీఫ్ నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సొంత ఇలాకా హుజూర్ నగర్ లో నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశం జరిపారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సర్కార్ ఏర్పాట్లు చేస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం టెండర్లలో జరిగిన అవినీతిని బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.